మేడం ఫైనల్గా ఒకటి చెప్పండి, దివ్యవాణి గారు టీడీపీ నుంచి వెళ్ళిపోతున్నారంటే మీరు బాధింపబడ్డారని తెలిసి బయటకు వచ్చి మీరు ట్వీట్ చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిందో చాలా పార్టీలు మీకు గాలం వేస్తూనే ఉన్నాయి. కొంతమంది ఆలోచన లేదు, దివ్యవాణి ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుంది, షీజ్ క్రిస్టియన్ కాబట్టి అక్కడికి వెళ్తుంది కొంతమంది, లేదు లేదు బీజేపీలోకి వెళ్తుంది అని కొంతమంది అక్కడ, లేదు తెలంగాణ పార్టీలో టీఆర్ఎస్కి వెళ్తుంది, లేదా షర్మిల గారి పార్టీలోకి వైఎస్ఆర్ తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అంటే షర్మిల గారి పార్టీలోకి వెళ్తారు, లేదు బీజేపీలోకి వెళ్తుందని చాలా చాలా వదంతారు. అప్పుడే వచ్చేస్తుంది, లేదు లేదు అక్కడికి వెళ్ళిపోతుంది ఇక్కడ వెళ్తుంది. మీరు ఇంకా కుండలు బద్దకొండ దాంట్లోనే ఉన్నారు, మీరు ఇంకా ఎటువంటిది లేరు, మీరు సర్కిల్లో ఉన్నారు ఇంకా. ఆ సర్కిల్ నుంచి ఎటువైపు తీసుకోవాలనేది మీకు ఇంకా అర్థం కాలేదు. మీ దృష్టి ఎటువైపు ఉంది, ఏపీ వైపు మీరు రాజకీయాలు చేయాలన్నారు, ఎందుకంటే మీరు తెనాలి, ఏపీ గుంటూరు జిల్లా వాస్తవ్యులు మీరు. మీరు ఏపీలో రాజకీయాలు చేయాలనుకున్నారా, తెలంగాణ రాజకీయాలు అనుకున్నారా? ఏపీలో ఉంటే ఏ పార్టీ వైపు వెళ్ళాలనుకుంటున్నారు, ఏ పార్టీ వైపు అయితే మీకు భవిష్యత్తు ఉంటుంది అనుకున్నారు, తెలంగాణ అయితే ఏ పార్టీ అనుకుంటున్నారు? సిండి, నేను ఒక సర్వెంట్ ఆఫ్ గాడ్గా అండ్ ఒక ఆర్టిస్ట్గా మాకు ఏ భాష భేదజాలు లేవు. నా సినిమా రిలీజ్ అయిందంటే అక్కడ చూస్తారు, ఇక్కడ చూస్తారు. లేదు దేవుడు నాకు అప్పగిచ్చిన పనిని బట్టి అనే వాక్యాన్ని నేను విత్తుతుంటే వరల్డ్ వైజ్గా నన్ను అభిమానిస్తారు. సో ప్రజలకి మంచి చేయాలనుకున్నప్పుడు ఆ పార్టీ ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఉండదనేది నేను అనుకుంటున్నాను. అండ్ నా పొలిటికల్ డిసిషన్ ఐ నీడ్ సమ్ టైమ్ అండి, ఎందుకంటే నేనే అసలు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. సో లోపల ఇట్లా ఉంది కాబట్టి తప్పకుండా సమీక్షించి, ఎందుకంటే మనము ప్రజలకి ఒక పని చేయాలంటే ఈ రోజుల్లో అధికారం అనేది కావాలి. తప్పకుండా మంచిగా ఒక నిర్ణయం తీసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఓపెన్గా చెప్పి చేయాలనేది. మీరు మీకు జన్మనిచ్చిన ప్రాంతానికి న్యాయం చేయాలి కదా, అంటే ఆంధ్రప్రదేశ్ అంటే తెనాలి. మీరు మీకు జన్మించిన ప్రాంతం అంటే ఏపీకి. ఇప్పుడు ఏపీలో మీరు ఒక అధికారంలో ఉంటే, చట్టసభల్లో ఉంటే మీరు న్యాయం చేయగలరు, అంటే మీకు జన్మనిచ్చిన ప్రాంతం అది, మీరు ఇక్కడ ఉండవచ్చు యాక్ట్రెస్గా. 100% నేను కాదంటలేదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి జన్మనిచ్చిన ప్రాంతానికి పనిచేయాలనుకుంటే కేసీఆర్ గారి దగ్గర ఉన్న లీడర్స్ అందరూ ఏపీ వాళ్ళు అండి, మరి అక్కడికి వెళ్ళిపోయి చేయాలిగా. ఓకే, వారు రాజకీయ అవసరాల కోసం ఉన్నారు. దివ్యవాణి గారు రాజకీయ అవసరాల కోసం ఉంటారా? నేను అలానే అనట్లేదు, 100% నేను కూడా సమీక్షించుకుంటున్నాను. సో ఎందుకంటే నేను టు బి ఫ్రాంక్గా అమరావతి కోసం మనస్ఫూర్తిగా నేను వర్క్ చేశాను. అమరావతి ఉద్యమంలో నేను చాలా వరకు నేను గట్టిగా మాట్లాడాను. ఈరోజు పార్టీల కోసం పదవుల కోసం నా స్వార్థం చూసుకుంటే ప్రజల కింద నేను బలహీనురాలను అయిపోతాను. అలా పేరు తెచ్చుకోవటం నాకు ఇష్టం లేదు, కొన్ని కొన్ని పార్టీ లైన్స్ని బట్టి. లేదు మిగతా పార్టీలు అంటే నా యథార్థతని నా ఓపెన్ హార్ట్ని బట్టి భరించగలిగిన వాళ్ళు కూడా ఉండగలగాలి. నేను ఎక్కడున్నా ఇలానే ఉంటాను. ఇట్స్ నాట్ ఫైర్ అసలు నేను ఆ ఫైర్ అనే మాటను కూడా నేను అంగీకరించనండి. ఒకటేనండి, మనం యథార్థంగా పనిచేస్తున్నప్పుడు మంచిగా మనం తీసుకెళ్తాం, ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళగలం. ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టావు అని అంటే పార్టీ నుంచి పట్టాభి గారికి అటు ఒక నలుగురు గన్మెన్లు ఇటు ఒక నలుగురు గన్మెన్లు నీకు ముందొక్కారు వెనకొక్కారు కావాలి. ఒక ఆర్టిస్ట్గా ఉండి, ఒక ఆడపిల్లగా ఉండి దివ్యవాణి కూడా అంత గట్టిగా మాట్లాడింది మీ అందరికీ తెలుసు. ఏ గన్మన్ లేకుండా వెళ్తుందంటే నా యథార్థత, దట్ ఈజ్ నా పవర్. యథార్థవాది పార్టీలకు విరోధి అని గుర్తించారు కదా మీరు, మరి వేరే పార్టీలకు వెళ్ళినప్పుడు కూడా ఇదే యథార్థవాదిగా ఉంటారా? అలా ఉండదులేండి. ఓకే, ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఈ 3 సంవత్సరాలు ఈసారి నుంచి ఏమన్నా లోపాలు ఉంటే ఎవరైనా ఓపెన్ గా మాట్లాడండి అన్నా కూడాను, ఇది అనుభవం అయింది కాబట్టి నేను కూడా 4 గోళ్ల మధ్య చెవులో ఊరుతాను. ఇంత ఓపెన్ గా అందరూ దొంగలందరూ దొరలాగా ఉండి నేను మంచి చెప్పి చెడు ఎందుకు అవుతాను, నేను ఎందుకు నా మీద కక్ష కట్టించుకుంటాను. సో నేను కూడా ఇప్పుడు పాలిటిక్స్ నేర్చుకున్నాను కాబట్టి నేను కూడా వెళ్ళి చెవులో వెళ్ళి చెప్పొస్తాను, బయటకు వచ్చి నేను కూడా భజన చేయడానికి ప్రయత్నం చేస్తాను. భజన పరులదే కాలం అని తెలుసుకున్నారు. చివరిగా చెప్పండి, ఇన్ని రోజులు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మనసా వాచాకరణ మీరు ట్రూత్ మాట్లాడతారు కట్ట అడుగుతున్నా, మీరు ఏదైనా చెప్పండి. 3 సంవత్సరాల ఏపీ ముఖ్యమంత్రి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? ఎస్, జగన్మోహన్ రెడ్డి గారిది అంటే ఒక్కటేనండి ఆయన. మీరు ఏ పార్టీ కాదు, ఇప్పుడు న్యూట్రల్ గా ఉన్నారు, సర్కిల్లో ఉన్నారు మీరు, కరెక్ట్ చెప్పండి ఏదైనా కానీ. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి హై మెజారిటీ నాకు తెలిసి 7 లీటర్కి రాలేదు. ఓకే, అంత 151 సీట్లు అంటే అది అసలు మనకి ఊహకు అందని విషయం. అండ్ నేను ఒకటే, ఆయన ఎందుకు యూటర్న్ తీసుకున్నారో నాకైతే తెలియదు, కానీ అమరావతి ఇక్కడ ఉంటుందని చెప్పాను అనేది వాస్తవం.
అందరు వాళ్ళ మంత్రులు కూడా ఇల్లు ఇక్కడ ఉంటుంది, ఆయన కట్టుకున్నది ఇది అని చెప్పారు. నేను కూడా విన్నాను, ప్రూఫ్స్ ఉన్నాయి. అది ఒక్కటి ఆయన నెరవేర్చి ఉండుంటే నాకు తెలుసు ఆయన కొట్టిన లీడర్ ఇంకుండేవాళ్ళు కాదండి. అది వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ఇచ్చారు. ఏ యొక్క ఇబ్బందులతోనో లేకపోతే రాజకీయ సమీక్షతో ఆయన నిర్ణయం తీసుకున్నారో తెలియదు. కానీ ఎందుకంటే ఆయన ఎవరిని తృప్తిపరచటానికి ఆయన ఆచార ప్రకారం కొన్ని చేసినా ఆయన ఇంటి సంప్రదాయం ప్రకారం ఎటువంటి ఎలా చెప్పాలి సంప్రదాయాలకి జరిగినవి అందరికీ తెలుసు అది. సో దానికి మనం వినిపించే వాళ్ళం ఒక మాటకి స్టిక్ ఆన్ అయితే బాగుండేది. నిజంగా అమరావతి ఇష్యూ అనేది ఆయన ఇక్కడ అభివృద్ధి చేస్తూనే అట్లీస్ట్ కొన్ని కంపెనీలను తీసుకొస్తూనే సైమల్టైనియస్గా ఆయన అభివృద్ధి చేసి ఉండుంటే తిరుగు లేకుండా ఉండేవాడు. ఈ ఈ అమరావతి ఇష్యూని ఒక్కసారి మనం పక్కన మిగిలిన విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన పైన మీ అభిప్రాయం ఏంటి? మిగతా విషయాల్లో నాకు వచ్చినది ఫీడ్బ్యాక్ ఏంటంటే చాలామంది వరకు ఈ కరోనా టైంలో కానీ ఇచ్చిన పథకాలు అని చెప్పని కొంతమంది పీపుల్ సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. కొంతమంది పీపుల్ ఇప్పుడు టీడీపీ పార్టీ అభివృద్ధి లేదు అనేది ప్రజల్లోకి తీసుకువెళ్ళటం ద్వారా కొంతమంది అర్థం చేసుకున్నారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మొత్తం ఇటు వెళ్ళిపోయింది, ఇసుక ధరలు పెరిగిపోయినాయి, అభివృద్ధి పథకం అంతా కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి, ఇంక్లూడింగ్ కియా మోటార్స్తో సహా అనేది ఉంది. కానీ సంథింగ్ దాంట్లో కూడా ఏదో ప్రాబ్లం అయిందండి నేను విన్న దాంట్లో. అదంతా ఒక రూమర్ వచ్చింది, సోషల్ మీడియా రూమర్ వచ్చింది. కియా బాగుంది, కార్ల యొక్క ఉత్పత్తులు బాగున్నాయి, బాగా జరుగుతుంది. అండ్ టోటల్ కొంత ఇటు జరిగిన వాటికి కానీ అండ్ అమ్మ ఒడి పథకం ఇంటికి ఇద్దరికి ఇస్తానన్నారు, అసలు కూర్చోబెట్టి చేయటం ఏంటి, తర్వాత గ్రామ వాలంటరీ వ్యవస్థ కొంత బెనిఫిట్ ఉన్నా కొంతమంది ఆడపిల్లలకి ఇట్లా అన్యాయం జరగటం, ఇంట్లో ఏముందని గ్రహించుకోవటం అట్లా తీసుకెళ్ళటం వలన కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. అన్ని రేట్లన్నీ పెరిగిపోయినాయి, నిత్యావసర ధరలన్నీ పెరిగిపోయినాయి. సో ఇన్కమ్ లేకుండా ఇన్ని వేల కోట్ల అప్పులు మన మీద వేస్తున్నారు అనేది టీడీపీ పార్టీ తీసుకెళ్లిన విధానాన్ని బట్టి కొంతమంది అటుగా ఉన్నారు, కొంతమంది ఇటుగా ఉన్నారు. బట్ ఆన్ టైం మనం ఏం చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చూస్తారు మీరు? ఒకటైతే నేను టీడీపీ పార్టీలో ఉండి అంత హార్డ్గా మాట్లాడినా కూడా ఒక లిమిట్ వరకు వాళ్ళు ట్రోల్ చేయటం ఒక ఆడదాన్నిగా విలువనిచ్చారు. అండ్ దానికి ఎప్పుడు నేను థ్యాంక్స్ చెప్తానండి. అంటే ఈరోజు ఏదో పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక లీడర్గా మీరు చూస్తున్నారా లేదా? అంటే నేను ఆయన అర్థం చేసుకోవడానికి కొంత టైం కావాలండి, టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఆయన ప్లాన్స్ అన్నీ సమ్ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ మాట్లాడాడు ఆయన, ఇక్కడలాగా జూమ్ మీటింగ్స్ అవి ఇవి. సో ఈవెన్ రోజా విషయంలో రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్ ఆయన. ఎందుకంటే అమ్మాయి ఎట్లన్నా చేయండి, ఇక్కడ లబ్ధి పొందిందో వెళ్ళిందో సెకండరీ, కానీ అమ్మాయికి అసెంబ్లీలో ఒక ఆపద జరిగింది అని అంటే రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నాడు. అదే దివ్యవాణికి ఒక ఆపద జరిగింది అంటే పోలీసులు పట్టుకున్నప్పుడు ఏ లీడర్ వచ్చి రోడ్డు మీద నుంచోలేదని. అఫ్కోర్స్ నా సొంత వాళ్ళు వచ్చి పాపం నన్ను సేవ్ చేసే వరకు జరగలేదు. అండ్ అమ్మాయికి మంత్రి పదవి ఇవ్వడానికి కూడా ముగ్గురు ఒకే రిలీజన్కున్న వాళ్ళు అక్కడ ఉండి కూడాను ఒక ఆర్టిస్ట్గా అమ్మాయి ఎఫర్ట్ పెట్టి వాయిస్ వినిపించిన దానిని బట్టి ఎవరిని లెక్క చేయకుండా ఆయన తనకు ఒక న్యాయాన్ని చేశాడు. అఫ్కోర్స్ దానికి వెనకాల ఏం జరిగిందో నాకైతే తెలియదు, దట్ ఈస్ గ్రేట్. ఇంకొకటి ఎప్పుడు కూడాను మాట్లాడే కొన్ని తొట్టిల్లొచ్చు మాటలు వాళ్ళకి, ఎందుకంటే ఒక అధికారం వచ్చినాక కేంద్రం నుంచో పక్క నుంచో కొన్ని ప్రెషర్స్ ఉండొచ్చు, ఎందుకు వాళ్ళు లైన్ అది తీసుకున్నారో నాకు తెలియదు. కానీ ఆడవాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చే మాట్లాడే విధానం, అమ్మ చెప్పమ్మ అంటాం కానీ, అండ్ వాళ్ళ పక్కన ఉన్న ప్రతి లీడర్కి కూడా ఆయన ఒక ప్రాముఖ్యత ఇస్తారు. అది కనెక్ట్, మీరు ఇప్పుడు రాంగ్ అని అన్నారు, మా డ్రైవర్ని నా ఎదురుగా కూర్చోబెట్టుకుంటే ఎవరు అట్లా డ్రైవర్స్ని కూర్చోబెట్టుకోరు దివ్యవాణి గారు అంటే హీజ్ లైక్ నా బిడ్డలాగ్ నేను చూస్తాను, మీ అమ్మ పేరు ఏంట్రా అంటే దివ్యవాణి అని చెప్పని అంటాను. ఈరోజు నాయకుడికి లీడర్కి కూడా కనెక్టివ్ ఉన్నప్పుడు ఇంకా ప్రాణం పెట్టి పనిచేస్తామండి. అవతల 1000 కత్తులు తీసుకొని వచ్చినా కూడాను నా ప్రాణం పోయినా కూడా నా లీడర్ కొరకు పనిచేస్తాము అనే లోపం నాకు అర్థమైంది. ఈరోజు ఏ లీడర్ అయినా కూడాను అది అంటే ఈరోజు ఏదో నేను ఆయనకేదో ఐస్ పెడుతున్నానో మళ్ళీ ఇమీడియట్గా ట్రోలింగ్లు వస్తే
అలా కాదు. ఐస్ పెట్టడం లేదు. మీరేం చెప్పారంటే కాపడం పెడుతున్నారు, అట్లా ఐస్ పెడుతున్నారు. నో నో నో, మీరేం చెప్పారంటే మీరు ఇక్కడ పొలిటీషియన్గా కాదు, ఒక మామూలుగా ఆయన ఒక ఒక మామూలు నేను ఒక ఆర్టిస్ట్గా ఒక మహిళగా చెప్పాను, మహిళగా అండ్ ఒక ఉన్న 5 కోట్ల జనాభాలో నేను ఒక దానిగా చెప్పమన్న దానికే నేను చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను జగన్ గారికి చెప్పేది కూడా ఒకటే, మీడియా ముఖంగా జగన్ గారికి తెలుస్తుందో నాకు తెలియదో లేదో కానీ మీరు విమర్శించండి, మీరు మాట్లాడండి. లైక్ ఆయన ఎవరు పంచ ప్రభాకర్ లాంటి వాళ్ళ నోర్లను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కింద ఉన్న వాళ్ళ టీం మీదే ఉందండి. ఎందుకంటే ఆడవాళ్ళని ఎవరైనా సరే మీరు అలా మాట్లాడకూడదు. చండాలంగా వాళ్ళని కేటగిరీని మార్చని అది ఇది, యూ హ్యావ్ నో రైట్స్. నువ్వు సమస్యను మాట్లాడు. నువ్వు పద్ధతిగా అది దివ్యవాణి తప్పు మాట్లాడినా, రోజా తప్పు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా మాట్లాడు. అటువంటి వాళ్ళని కంట్రోల్ చేస్తే జగన్ గారి మీద ఉన్న గౌరవం లేడీస్కి ఇంకా పెరుగుతుందని కూడా నేను ఓపెన్గా చెప్తున్నానండి.